Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈయన మరో నాదెండ్ల అవుతారేమో, మనోహర్పై జన సైనికుల డౌట్ అనుమానం. నంబర్ వన్ ఓకే, నంబర్ టూ అంటేనే అనేక అర్థాలు, పరమార్థాలు, విశేషాలు, విశేషణాలు ఒక్క లెక్కన పుట్టుకొస్తాయి. దాంతోపాటు బ్లాక్ అండ్ వైట్ ఫ్లాష్ బ్యాక్ పొలిటికల్ కథలు కనిపిస్తాయి, ఎన్నో చేదు నిజాలు వినిపిస్తాయి. అందుకే ఏ పార్టీలో అయినా నెంబర్ వన్ టు టెన్ వరకు ఒక్కరే ఉంటారు, నెంబర్ టూ అన్నది ఉండనే ఉండదు. ఆ తప్పు ఒకసారి కాదు, రెండుసార్లు చేశారు ఎన్టీఆర్. అందుకే వెన్నుపోట్లకు గురయ్యారు. ఇదంతా ఎందుకంటే ఏపీలో మూడవ పార్టీగా బలంగా ముందుకు దూసుకువస్తున్న జనసేనలో ఒకనొక నంబర్ టూ గారి గురించి జనసేనలో చిత్ర విచిత్రమైన చర్చ సాగుతోందట. పైగా ఆయనకు అద్వితీయమైన ప్రాధాన్యత ఇస్తూ జనసేన నాయకుడు పవన్ నంబర్ టూగా కూర్చోబెట్టారని ఎప్పటి నుంచో ఆ పార్టీలో చెప్పుకుంటూ వస్తున్నారని ఒక టాక్. ఇక ఇక్కడ చూస్తే మరో వింత పోలిక కూడా ఉంది. అదేంటంటే ఒకనొకప్పుడు ఎన్టీఆర్ అనే సినీ ప్రముఖుడి పార్టీలో నెంబర్ టూగా నాదెండ్ల భాస్కర్ రావు ఉన్నారు. ఆయన్ని ఎన్టీఆర్ బాగా నమ్మారు. చివరికి ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు యాదృచ్ఛికంగా ఆయన కుమారుడు రాజకీయ వారసుడే మరో సినీ ప్రముఖుడి పార్టీలో నెంబర్ టూ ప్లేస్లో ఉన్నారు. దాంతోపాటు అపరిమితమైన ప్రాధాన్యతను పవన్ ఆయనకివ్వడం కూడా జనసేనలో కొందరికి నచ్చడం లేదు అంటున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయాలలో పవన్ కళ్యాణ్ తనకంటే సీనియర్ అయిన నాదెండ్ల మనోహర్ని నంబర్ టూగా చేసి జనసేనలో కీలకం చేశారు. అయితే ఏపీలో జనసేన పొత్తుల మీద, రాజకీయాల మీద ఒక అయోమయం అటు బయట జనాల్లో ఉంది, అలాగే సొంత పార్టీలో ఉంది. వైసీపీని మళ్ళీ అధికారంలోకి రాకుండా చూస్తామని పవన్ కళ్యాణ్ కొన్ని నెలల క్రితం శపథం చేశారు. అన్ని పార్టీలను కలిపి వ్యతిరేక ఓట్లను కూడా చీలిక లేకుండా రాకుండా చూస్తామని చెప్పుకొచ్చారు. ఇక అది జరిగిన చాలా కాలం తర్వాత ఆయన బీజేపీ తీరు మీద అసంతృప్తి వ్యక్తం చేశారు. తన దారి తనదే అనేశారు. ఈలోగా చంద్రబాబు వచ్చి విజయవాడ హోటల్లో కలవడంతో ఈ బంధం బహుగట్టిదనుకున్నారు. కానీ ఇంతలో మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ప్రధానమంత్రి మోడీ నుంచి పిలుపు రావడం, ఆయనతో విశాఖలో అరగంటకు పైగా పవన్ భేటీ కావడంతో ఏపీ రాజకీయం మారిపోయింది. ఇక టీడీపీకి దూరంగా ఉంటూ జనసేన బీజేపీతో కలిసి ముందుకు సాగుతోంది అని అంతా అనుకున్నారు. కానీ ఇంతలో సడన్గా నెంబర్ టూ హోదాలో నాదెండ్ల మనోహర్ వచ్చి ఖండించేశారు. బీజేపీ పెద్ద అయిన సోము వీర్రాజు ఏపీలో జనసేన బీజేపీ రెండు జోడుగురాలంటుంటే తాము దాంతో అంగీకరించడం లేదని మనోహర్ కుండబద్దలు కొట్టారు. పొత్తులంటే ఎన్నికల సమయంలోనే తప్ప ఇప్పుడు కాదు అన్నట్లుగా ఆయన మాట్లాడారు. తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటామంటూ బీజేపీకి జోలపాట పాడి టీడీపీలో ఆశలు పెంచేశారు. దీంతోనే ఇప్పుడు నాదెండ్ల మనోహర్ వైఖరి మీద మరోసారి బలమైన సామాజిక వర్గం నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తోందని అంటున్నారు. ప్రత్యేకించి సినీ రాజకీయ రంగాలలో టీడీపీని, దాని ప్రయారిటీని గట్టిగా వ్యతిరేకిస్తున్న ఒక వర్గం, జనసేన మద్దతుదారులు మనోహర్ మీద అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు. ఇక కాంగ్రెస్లో పుట్టి పెరిగిన మనోహర్ సీనియర్ నాదెండ్ల తనయుడిగా ఉండడాన్ని కూడా కోరి మరీ ప్రస్తావిస్తున్నారట. ఆయన్ని పవన్ కళ్యాణ్ మరీ ఎక్కువగా నమ్ముతున్నారని కూడా ఒక వర్గం తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఆయన ఆలోచనలు టీడీపీకి అనుకూలంగా ఉంటున్నాయన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్న వారు ఉన్నారు. పైగా ఆయన జనసేన రాజకీయ నౌకను ఏ తీరానికి చేరుస్తారో అన్న సందేహాలను వ్యక్తం చేస్తున్నారట. మరి పవన్ కళ్యాణ్ ఆయన్ని నమ్మారు. ఆయన విషయంలో అన్ని రకాలుగా ప్రాధాన్యతనిస్తున్నారు. మనోహర్ కూడా ఈ నిమిషం వరకు విధేయతగానే ఉన్నారు. అయితే ఇది రాజకీయం కాబట్టి ఎవరి ఆలోచనలు వారికి ఉంటాయి, అలాగే అనుమానాలు ఉంటాయి. కాబట్టి పవన్ మనోహర్ కాంబో పాలిటిక్స్ గురించి కూడా ఇప్పుడే ఎవరూ ఏమీ చెప్పలేరు. ఏది నిజమో అనుమానమో కూడా అసలు చెప్పలేరు.